భూమి మీద పుట్టిన మనుషులు నేటికి కోటాను కోట్ల మంది పుట్టుకొచ్చారు. మొదట మనిషి దగ్గర నుంచి ఇప్పటి వరకు పుట్టుకొచ్చిన అందరూ చచ్చిపోతున్నారు. ఎన్నో కోట్ల మంది చచ్చిపోయారు ఇప్పటి వరకు. ఇప్పుడు మనం బ్రతుకున్నాం, ఆ తర్వాత మనకు కూడా చావు ఉంది. చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది చాలామంది మనుషులకు తెలీదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని తెలుసుకున్న వాళ్ళే క్రైస్తవులు, సరిగా తెలుసుకున్న వాళ్ళు. ఏం జరుగుతుంది? మానవ జీవితానికి ముగింపు లేదు, ఆత్మకు చావు లేదు. వెళితే పరలోకం అన్న వెళ్ళాలా, లేదంటే నరకానికైనా వెళ్ళిపోవాలి. ఆ రెండూ కూడా యుగయుగాలు ఉండే ప్రదేశాలు. మనిషి జీవితానికి అంతం లేదు, ఎందుకంటే దేవుడికి అంతం లేదు కాబట్టి. దేవుడిలోంచి మనం వచ్చాం కాబట్టి దేవుడికి ఎలాగైతే అంతం లేదో మనిషికి కూడా అంతం లేదు. రెండు లోకాల్లో ఉండిపోవాలి మనిషి. పరలోకం అనేది దేవుడు ఉండే మహాలోకం, నరకం అనేది భయంకరమైన వేదంతో కూడిన ప్రదేశం. నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలంటే పాపం అనేది మనిషికి ఉండకూడదు. ఇది దేవుడు కోరుకున్నాడు. ఎందుకు? దేవుడిలో పాపం ఉండదు కాబట్టి. పాపులు దేవుని దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులు చనిపోయిన తర్వాత దేవుడు ఉన్న స్వర్గం పరలోకం అక్కడికి చేరుకోవాలంటే పాపం ఉండకూడదు మనలో. అలా పాపం లేకుండా పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళే పరలోకానికి అర్హత పొందుతారు, అక్కడికి చేరుకుంటారు. పాపం అంటే ఏంటి? పాపం అంటే మనిషిని దేవుణ్ణి విడగొట్టడమే పాపం. అంతే కదా, దేవునికి దూరం చేసేది పాపం. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అన్నట్టు. దేవుణ్ణి మనుషుల్ని దగ్గర చేసేది యేసుక్రీస్తు వారు. అంతేనా? దేవుణ్ణి మనిషిని దూరం చేసేది ఎవరు? అపవాది. ఎలా దూరం చేస్తుందంటే ఒక పాపం ద్వారా చేస్తుంది అది. పాపము అనేది ఎందుకు ప్రవేశించిందంటే దేవుడి నుంచి మనిషిని దూరం చేయడానికి. అదే కదా మన టైటిల్, దేవునికి దూరం చేస్తున్న ఒక పాపం అది. అంటే భూమి మీద పుట్టిన మనుషులు పాపంతో చనిపోతే పరలోకం పోగొట్టుకుంటాం, నరకానికి వెళ్ళిపోతాం. పాపం ఎందుకు ప్రవేశించిందంటే అపవాది ద్వారా ప్రవేశించింది. అపవాది ఎందుకు పాపాన్ని ప్రవేశపెట్టింది? మనుషుల దగ్గరికి, దేవుని దగ్గరికి మనుషులను చేరనివ్వకుండా దూరం చేయడానికి ప్రవేశించింది. ఇక పాపాలు రకరకాల పాపాలు ఉన్నాయి, అనేక రకాల పాపాలు ఉన్నాయి. ఇందులో క్షమించబడే పాపాలు ఉన్నాయి, క్షమించలేని పాపాలు ఉన్నాయి. అంటే కొన్ని పాపాలను దేవుడు క్షమిస్తాడు, అవి జరిగినా కూడా పరలోకం వెళ్ళగలం మనం. కొన్ని పాపాలు ఉన్నాయనుకోండి, ఇంకా అవి చేస్తే పరలోకం వెళ్ళం. అలాంటి పాపాలు చాలా ప్రమాదకరం, అంతేనా? దాన్ని మరణకరమైన పాపాలు అంటారు. ఇంకా ఆ పాపం చేస్తే దేవుడు కూడా క్షమించడు. కొన్ని పాపాలు దేవుడు క్షమిస్తాడు, కొన్ని క్షమించడు. మనుషులకి ఏది క్షమించబడే పాపమో ఏది క్షమించలేని పాపమో తెలియదు, క్రైస్తవులకు తెలియదు చాలామందికి. చిన్న చిన్న పాపాల కోసమేమో జాగ్రత్త పడతారు, భయంకరమైన పరలోకాన్ని పోగొట్టి నరకానికి తీసుకెళ్ళిపోయి దేవుణ్ణి దూరం చేసే పాపాల కోసం మాత్రం పెద్ద పట్టించుకోరు. అలాంటి భయంకరమైన పాపంలో ఒక పాపం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం, దురభిమానం అనేది. అసలు ఇది పాపమా? అంటే అసలు దురభిమానం అంటే ఏంటి? అభిమానం తెలుసు కదా మనకి, అభిమానం అంటే అభిమానులు అభిమానిస్తారు. అభిమానం ఈ పదాన్ని ఎలాగ వాడుతున్నారంటే ఇష్టం, అతనంటే ఇష్టం, అతనంటే మోజు, అతనంటే ప్రేమ, ఇదన్నిటినీ కలిపిన వాడే పదం ఏంటి? అభిమానం. దురభిమానం అంటే దీనికి దుర్ అనేది చేరింది. అంతేనా? దురభిమానం అంటే ఇప్పుడు దుర్జనుడు అన్నాం అనుకోండి, చెడ్డవాడు, అంతే కదా. మంచి గుణం, దీనికి వ్యతిరేక పదం ఏంటి? దుర్గుణం. అంటే దుర్ అంటే అర్థం ఏంటి? చెడు. అంతేనా? అభిమానం ఇప్పుడు దురభిమానం అంటే అర్థం ఏంటి? చెడ్డ అభిమానం, చెడు అభిమానం. ఇది అసలు పాపమా? కీర్తన గ్రంథంలో ఈ మాట ఉంది, చూద్దాం చూడు. 19వ అధ్యాయం 13వ వచనం.
కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనంలో దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో దేవుణ్ణి ఏమ అడుగుతున్నాడంటే దురభిమాన పాపములలో నేను పడకుండా అంటే నీ సేవకుడైన దావీదును నన్ను ఆపుము ఆ పాపములను నన్ను ఏలనీయకుము ఆ పాపములు నా మీద లేకపోతే నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును అన్నాడు అంటే దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఈ పాపములో నేను చిక్కుకోకుండా నన్ను కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు ఏ పాపము దురభిమాన పాపం అన్నాడు అక్కడ అంటే దురభిమానం కూడా ఏంటన్నమాట పాపం ఇది నా మీద ఉంటే నేను అపరాధిని ఇది నన్ను నేలకూడదు అది ఒకటనలేదు అక్కడ ఏమన్నాడు మళ్ళా చదవండి దురభిమాన పాపములలో అంటేనా అంటే ఇది అనేక రకాలుగా ఉంటదన్నమాట ఇది ఇంతకీ మన మీద ఉందా ఈ పాపం ఏమైనా మనలో ఉందా ఎందుకంటే పాపం ఉందంటే ఎక్కడికి పోతాం దేవునికి దూరం అయిపోతాం దేవునికి దూరం అయ్యామంటే నాకు ఏ పాపం అయినా దెయ్యం మనల్ని ఎందుకు ప్రవేశపెడుతుందంటే జాగ్రత్తగా దేవుణ్ణి దూరం చేయడానికి ఇప్పుడు ఈ పాపం ఎలా జరుగుతుంది అసలు ఈ పాపంలో ఎవరు పడతారు ఎలా పడతారు అనేది క్లియర్గా మనం ఆలోచిద్దాం అభిమానం కోసం మన అందరికీ తెలుసు అభిమానం తప్పు కాదు ఎవరినైనా అభిమానించడం తప్పు కాదు బైబిల్లో కూడా అభిమానించమనే చెప్పింది దురభిమానం తప్పు మామూలుగా మనకు లోకంలో అభిమానులు ఉంటారు అవునా మనకు గుర్తొచ్చేది ఏంటి ఒక సినీ యాక్టర్కి అభిమానులు ఉంటారు ఫ్యాన్స్ అలాగే ఒక రాజకీయ పార్టీకి రాజకీయ అభిమానులు ఉంటారు అలాగే దేశాభిమానులు ఉంటారు అవునా కొంతమందికి కులం అంటే అభిమానం కొంతమందికి వ్యక్తులు అంటే అభిమానం మన దగ్గరలో మన బంధువులు కానీ స్నేహితులు కానీ మొత్తానికి అభిమానులు ఉంటారు ఈ అభిమానంతో ఏదైనా చేస్తుంటారు ఈ లోకపరమైన అభిమానుల్లో కూడా పిచ్చి అభిమానులు ఉంటారు అంటే వీరాభిమానులు అంటారు వాళ్ళని అభిమానం ఉండడం తప్పు కాదు అభిమానం పిచ్చి స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి చాలా ప్రమాదం ఎగ్జాంపుల్ ఒక వీడియో చూద్దరు కానీ మీరు పవన్ కళ్యాణ్కి ఒక అతను అభిమాని వీరాభిమాని పవన్ కళ్యాణ్ చూడాలి నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు అభిమాని ఎక్కువైపోయి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కలవలేడు చూడలేడు ఎందుకంటే అతనికి చాలా దూరం కడకి అభిమానం పిచ్చెక్కిపోయి ఏం చేశాడంటే చూడండి వీడియోలో ఓర్ని అభిమానం నాశనం కాను కదరో ఎంత పని చేస్తీవిరా నాయన మమ్మల్ని ఆగం చేసిపోతీవి కదరా నాయన నిన్ను అన్నోళ్ళని మర్చిపోయినావారా నాయన అని అయ్యవలు లబో దిబో అని మొత్తుకొని ఏడ్చేటట్టు వేస్తున్నారు ఇలా కొందరు కొడుకులు అరే పవన్ కళ్యాణ్ సార్కి అభిమానం చూపెట్టుకోవాలంటే గిట్లనా నెరి గింతనా ఓ అన్యాయం చల్లగుండో చా మస్తు ఘోరముల్లా సచ్చట అంత అభిమానము సచ్చట అంత అభిమానము అని అంటారు కానీ నిజంగా అభిమానంతో సచ్చుడేందో ఏమో ఇగో గీ పిలగాని చూడు రెంత ముద్దుగున్నాడు లగ్గం కూడా కానట్టున్నది ఇంకా ఒళ్ళు మంచి కష్టపడి అయ్యవల నడుచుకోవాలి కానీ పవనాల సార్ మీద అభిమానంతో సచ్చిపోతున్నానని జీవి తీసుకున్నాడు విజయవాడలో జిమ్ముల పని చేసుకుంటూ ఉండేటోడు గీ అనిల్ అనేట ఆయనే సచ్చిపోయిన వాళ్ళనంటే పాపం అంటారు కానీ ఇంకొకరు ఇట్లా సావద్దని చెప్తున్నాము నెరి గింత పిచ్చ ఉంటే మళ్ళా ముద్దుగా ఉత్తరం కూడా రాసిండు చూడుర్రి నా ఆత్మ శాంతి కోసము పవనాల సార్ చేతుల మీద అంత్యక్రియలు జరగాలి అని పవనాల సార్ ఏమన్నా పనిపాట లేకుండా ఉంటున్నాడా పానం మంచిగా లేదంటే వస్తాడు కావచ్చు కానీ పానాలు తీసుకుంటానంటే వచ్చేటట్టు అయితే పవనాల సార్ రోజు తిరుగుకుంటూనే ఉండాలి ఇక ఊళ్ళు పట్టుకొని బతికున్నప్పుడు అట చూడలేకపోయిండట రోజు టీవీలలో చూస్తూనే ఉండే మీటింగ్లప్పుడు ఇగో దగ్గరికి పోయి సెల్ఫీ కూడా దిగే ఇంకేం కనిపించాలి అయ్యా బాబు అనుకుంటా నీ ఇంటికి వచ్చి నీ మనసాల బండి ముచ్చట చెప్పాలనా పాపం ఎవరు రెచ్చగొట్టిర్రో ఏమో ఎట్లా విరక్త అనిపించిందో గానీ జీవి తీసుకున్నాడు పవన్ సార్ కనిపించకపోతే సచ్చిపోవడు కరెక్టే అయితే మరి రేపటి కాని నుంచి నువ్వు కూడా కనిపించవు కదా నిన్ను కన్నా అయ్యవలకు మరి వాళ్ళు కూడా సావాలన్నట్టేనా ఎంత పని చేస్తేవి తమ్మి వెనుక ముందు ఆలోచన చేయకుండా సచ్చిపోతావా అయినా పవనాలు సారు నా ఫ్యాన్స్ ఏం చేసినా ఓకే అని అంటావు కదా ఇగో మీరు ఇట్లా ఎన్కేసుకొస్తుంటే పానాలే తీసుకుంటున్నారు మీ పేరు చెప్పి మరి మీ అభిమానే పానాలతో లేకపోతే మీ హీరోయిజం ఎందుకు రేపు ముఖ్యమంత్రి అయ్యేది ఎందుకు జర గిసోంటి జరగకుండా మీరే ఏదన్నా చెయ్యాలే సారు జర్ర ఒకటికి రెండు సార్లు అభిమానులు అందరికి చెప్పుర్రి గిసోంటి పనులు చేయొద్దని అభిమానం ఉంటే నలుగురిని బతికిచ్చే పనులు చెయ్యిర్రి నా పేరు మీద కానీ సావకుర్రి అని చెప్పుర్రి సారు లేకపోతే మీకే చిన్నతనం వస్తుంది అని అంటున్నారు పబ్లిక్.
చూసారా అభిమానంతో ఏం చేశాడు ప్రాణం తీసుకున్నాడు చూడండి ఎందుకంట ఎలాగో బ్రతుకున్నప్పుడు నన్ను చూడలేదు చచ్చిపోయినప్పుడైనా ఎలా చచ్చిపోతే లెటర్ రాస్తే అయినా వస్తాడు ఇప్పుడు చచ్చిపోయి శవం దగ్గరకు వచ్చి చూస్తే ఇడిగే వస్తుంది ఇంక వీళ్ళింట్లో ఉన్న అమ్మ నాన్న ఇంకా బంధువులు వీళ్ళందరినీ వదిలేశాడు వాడి కోసం చచ్చిపోయి చూడండి విచిత్రం వాడు ఏమన్నా పుట్టించాడా పొందుడికి ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడా అసలు ఇది ఎవడో తెలియదు అంటే అభిమానం ఓవర్ అయిపోతే ప్రాణం మీదకి వచ్చి చూశాడు ఎంత అజ్ఞానంగా ప్రవర్తించాడు ఇంకొకడు ఉన్నాడు ఆడేం చేశాడు ఒకసారి చూడండి రీసెంట్గా ఒక హీరో ఆడేదో లవ్ ఫెయిల్యూర్ అనో మొత్తం ఏదో మోసపోయి ఆడు చచ్చిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు మా హీరో ఆత్మహత్య చేసుకుంటే నేను ఎందుకు ఉండటం అని ఈ ఆత్మహత్య చేసుకుంటే చిత్రం చూడండి బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు ముమ్మరం చేశారు పోలీసులు. ఇక ఇది ఇలా ఉంటే సుశాంత్ అభిమాన హీరో ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం ఇప్పుడు మరో సంచలనమైంది. ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థి సుశాంత్కు వీరాభిమాని. సుశాంత్ అంటే చాలా ఇష్టం. తన అభిమాన హీరో ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలుసుకున్న విద్యార్థి కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాడు. తను రాసిన ఆత్మహత్య నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నా హీరో ఆత్మహత్య చేసుకోగలనిది నేను చేసుకోలేనా అంటూ ఆ నోట్లో రాసి ఉంది. ఈ మేరకు సల్మాన్ ఖాన్ పై కేసు నమోదు అయింది. సరే 10వ తరగతి అని పాపం ఆడు ఆత్మహత్య చేసుకుని ఆడి జీవితం ఆడి అర్థం తెలియక చచ్చిపోతే మా హీరో చేసుకుంటే వెళ్ళింది అసలు చూసారా అంటే అభిమానం పెరిగిపోతే ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతుందో. ఇంకా జీవితం కోసం ఆలోచించలేదు, వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆలోచించలేదు, ఇంకెవరి కోసం ఆలోచించలేదు. అటు మా హీరో చచ్చిపోయాడు అభిమాని హీరో అని ఏడు చచ్చిపోయాడు. చూడండి ఎంత దారుణంగా ఉందో ఈ అభిమాన విషయంలో. ఇంకొకడు ఉన్నాడు ఆడి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి పార్టీలు అంటే అభిమానం ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఓడిపోయింది అనుకోండి అభిమానం ఎక్కువైపోయి ఇటు చచ్చిపోతుంటాడు అవునా. అభిమాన రాజకీయ నాయకుడు చచ్చిపోయాడు అనుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు చాలామంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? అభిమానం తట్టుకోలేక. ఇప్పుడు అభిమానంతో వాళ్ళకేదో జరిగిందని చచ్చిపోయాడు చోటు చూసాం మనం, లేదా పార్టీ ఓడిపోయిందని చచ్చిపోవడం చూసాం. తమిళనాడులో రీసెంట్గా పార్టీ గెలిచిందని చచ్చిపోయాడు చిత్రం చూడండి. సరే మితిమీరిన అభిమానం, నచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏం చేశారట, ఇంకా చాలరా బాబు నాకు అని చచ్చిపోయాడు. విచిత్రం చూడండి, ఓడిపోయిందని చచ్చిపోయాడంటే పోనీ అదే తప్పు, ఇప్పుడు గెలిచిందని చచ్చిపోయాడు. విచిత్రం చూడండి. సరే అభిమానం ఓవర్ అయిపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో. ఇంకొకడు ఉన్నాడు ఆడు ఇంకా దారుణం. ఆడు ట్రంప్ ఉన్నాడు చూసారా, మొన్న ఓడిపోయాడు అమెరికా అధ్యక్షుడు, ఆడు గుడి కట్టేశాడు. ట్రంప్ పై వీరాభిమానం పెంచుకున్న వ్యక్తి ఏకంగా ట్రంప్ పేరిట గుడినే కట్టించాడు. జనగామ జిల్లాలోని కొన్ని గ్రామానికి చెందిన కృష్ణ అలియాస్ క్రిష్ ట్రంప్ కు భక్తుడిగా మారి పూజలు చేస్తున్నాడు. తన ఇంట్లో ట్రంప్ కు పూజా మందిరాన్ని నిర్మించాడు. అందులో 7 అడుగుల విగ్రహాన్ని నిర్మించాడు. గతేడాది ట్రంప్ పుట్టినరోజు సందర్భంగా సంబరాలు నిర్వహించాడు. ప్రతిరోజు విగ్రహానికి పూలమాల వేసి ఆరాధిస్తున్నాడు. సరే ఈ వీరభక్తుని కలిసి కూడా ఆ ట్వీట్ చేసేదంట. అంటే అది ఎవడు ఇప్పుడు? ఆడి దేవుడు ఇప్పుడు, ఈడు భక్తుడు. ఆడిది ఎక్కడో అమెరికా, ఈడిది ఎక్కడో ఇండియా. సరే ఆడే పెద్ద కొంపలా ఉంటాడు ట్రంప్. ఆడికి ఈడు భక్తుడు అంట. సరే అసలు ఆడి ఏం చేసేటండి ఈడికి భక్తుడు చెప్పండి. అసలు ఈడు పోను గుడి కడితే కట్టాడు. చివరికి ఏమైంది? ట్రంప్కి కరోనా వచ్చింది. మరి భక్తుడికి ఏమవుతుంది? దేవుడు కరోనా వస్తే, ఇప్పుడు భక్తుడికి కరోనా వస్తే దేవుడిని అడుగుతాడు జబ్బు వస్తే. ఇప్పుడు ఎవరికి కరోనా వచ్చింది? దేవుడికే వచ్చింది. ఇప్పుడు తప్పు దేవుడికి కరోనా వచ్చింది. ఈ భక్తుడు తట్టుకోలేక ఏం జరిగిందో నెక్స్ట్ వీడియో చూడండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆరాధ్య దైవంలా భావించే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుసకృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. ట్రంప్కు వీరాభిమాని అయిన కృష్ణ అగ్రరాజ్య అధ్యక్షుడికి ఓ గుడి కూడా కట్టించారు. జలాభిషేకాలు పాలాభిషేకాలతో
హారతులతో ట్రంప్కు నిత్యం పూజలు చేసే కృష్ణ ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో ఆవేదనకు లోనయ్యారు. కరోనా నుంచి ట్రంప్ కోలుకోవాలంటూ ప్రార్థనలు సైతం చేశారు. ఇదే బాధతో కృష్ణ మృతి చెందారని ఆయన స్నేహితులు స్థానికులు అంటున్నారు. అభిమానం ఎక్కువైపోయి వాడి కరోనా వచ్చిందని పూజలు చేశాడంట, ఇప్పుడు ప్రార్థన చేశాడంట. విచిత్రం ఏంటి, గుడి ఎవరు కట్టాడు? ట్రంప్ కట్టాడు. గుడి కట్టాడు అంటే ఎవరైనా అర్థం? ఇప్పుడు ఆ దేవుడికే కరోనా వస్తే మళ్ళీ ప్రార్థన చేశాడంటే ఎవరికి చేశాడు మరి? ఇప్పుడు పెద్ద ప్రార్థించాల్సింది గుడి కట్టిన దేవుడికే కదా. సరే బొత్తిగా బుర్రలేక పిచ్చి అభిమానం అంటారు దీన్ని, అవునా? తలకెక్కిపోయింది అంటారు దీన్ని, అంటే బుర్ర పనిచేయట్లేదు అన్నమాట. ఇలాగా ఎంతోమంది అండి, మీకు ఎగ్జాంపుల్గా చూపించాను కానీ ఈ పిచ్చి అభిమానులు ఎంతోమంది ఉన్నారు మనుషుల మీద. అప్పుడప్పుడు ఇండియా మీద అభిమానంతో గుండంతా గింజేసి ఇండియా మ్యాప్ పెంచుకుంటాడు ఒకడు. అందరికీ సిగ్గుగా కనపడడం కూడా అడిగి అది ఇంకా అభిమానం. క్రికెట్ జరుగుతుందనుకోండి, ఆ టెండూల్కర్ అని రాయించుకుంటాడు ఒకడు, కోహ్లీ అని రాయించుకుంటాడు, లేదంటే ఒళ్ళంతా ఆ మచ్చలు పొడిపించుకుంటారు. అంటే ఇదంతా ఏంటన్నమాట, పిచ్చి ఏళ్ళ డబ్బులు కొచ్చి పెట్టేసుకుంటారు. లేదంటే హీరోలు ఫ్లెక్సీలు కట్టినప్పుడు వాళ్ళ బర్త్డేలకి, లేదా సినిమా రిలీజ్ అయినప్పుడు కరెంటు షాకులు కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అవునా? లేదా ఇంట్లో ఉన్న డబ్బు అంతా పట్టుకెళ్ళిపోయి ఏడు బర్త్డే పార్టీలు చేయడం, వాళ్ళ అమ్మకే నాన్నకనే చేయడం ఎప్పుడు. అసలు వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు పుట్టారో తెలియదు. ఆ హీరో మాత్రం కేకులు కట్ చేసి అందరికీ పెడుతుంటాడు. ఇలాంటి పిచ్చి అభిమానులు లోకంలో మనం చూస్తున్నాం, అవునా? అంటే అభిమానం తీవ్రమైపోయి చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. ఇది ఒక రకంగా చెడ్డ అభిమానమే. వీళ్ళు ఎలాగ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి జీవితం అంటే ఏంటో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, ఎవరు పుట్టించారో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఇవేమీ తెలియదు. కాబట్టి మనుషుల మీద అభిమానం పెంచేసుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, అవునా? ఇది మనుషుల్లో జరుగుతుందంటే లోకంలో జరుగుతుందంటే ఒక అర్థం, కానీ ఇది ఎక్కడికి వచ్చింది? ఇంతకీ క్రైస్తవుల్లో కూడా వచ్చింది అది విచిత్రం. ఏంటి ఈ చెడ్డ అభిమానం, మనుషుల మీద అభిమానం క్రైస్తవుల్లో కూడా వచ్చింది. ఎలాగొచ్చింది? ఒక గ్రూప్లో ఉంటాయి, ఈరోజు సంఘాలు ఉన్నాయి చూసారా, పలానా బోధకుడు అంటే మాకు అభిమానం. ఒక సతీష్ ఉన్నాడు అనుకోండి హైదరాబాద్, అతను బ్యాచ్ ఉంటుంది కొన్ని వేల మంది, ఇంకా బ్యాచ్ అంతా అతను అభిమానిస్తారు. వాక్యం చెప్పినందుకు అభిమానించడం తప్పలేదు, అంతే కదా. మనకు వాక్యం చెప్పాడు, ఆత్మీయంగా దేవునిలో నడిపిస్తున్నాడు, దేవునికి దగ్గర చేశాడు ఈ నిజాలు చెప్పి అని అభిమానించడం తప్పలేదు. కానీ అభిమానం ఓవర్ అయిపోయింది ఇప్పుడు. ఎలాగైపోయింది? లోకంలో ఇంకోటి చెప్పడం మర్చిపోయింది మీకు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు చూశారు కదా, రైతులు కానీ అప్పుడప్పుడు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంతకీ రైతు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? కొంతమంది అప్పులు బాధతో చచ్చిపోయాడు అనుకున్న పోయి, ఇంతకీ అప్పులు అయిపోతే ఎందుకు చచ్చిపోయాడు? ఇంతకీ ఇప్పుడు అప్పోళ్ళు వచ్చి ఇంటి మీద పడతారు, పడ్డారనుకోండి ఇప్పుడు అందరూ చూస్తారు సిగ్గు నవ్వులు పోలు, ఈ ఇది తట్టుకోలేక చచ్చిపోయాడు ఇంతకీ, అంతే కదా. అంటే నన్ను అందరూ అవమానిస్తారు అని తట్టుకోలేక చచ్చిపోయాడు, పురుగుల మందు తాగో విషం తాగో. ఇంతకీ ఎందుకు తట్టుకోలేకపోయాడు? అతని మీద అతనికి ఉన్న అభిమానం అది, అంటేనా దాన్ని ఆత్మాభిమానం అని పేరు పెట్టారు విచిత్రం. ఇంతకీ నేనంటే ఒక గౌరవం, నేనంటే ఒక గొప్ప, నేనంటే ఇది అని ఒకటి పెంచేసుకున్నాడు. ఇప్పుడు నేను నా పొరుగు పోతుంది, నా ప్రెస్టేజ్ పోతుంది అన్న ఉద్దేశంతో చచ్చిపోతాడు అతకి, అదేనా? అంటే ఎదుటి వ్యక్తి మీద అభిమానం ఉండటం వేరు, మన మీదే మనకి అభిమానం వేరు. నెక్స్ట్ ఈ అభిమానంతో, ఎదుటి వ్యక్తి మీద ఉన్న అభిమానంతో ఇంకొకరిని కూడా దూషిస్తుంటాం మనం. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉందనుకోండి, పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయిందనుకో, పక్క హీరో అభిమానం ఆడుకు మనసు తప్పదు, అదే కదా. లేదు అదేం హిట్ కాదు, అది ప్లాటే, మీరు హిట్ అనుకుంటున్నారు. లేదా ఆ ప్యాక్షన్ లీడు తగలబెట్టేయటమో చింపేయటమో ఉంటుంది, అవునా? ఈ గొడవలు మరలా ఇంతకు ఎందుకు ఈ ప్యాక్షన్లు చింపి వీళ్ళ మీద గొడవ పడుతున్నాడు? ఇంకొకటి మీద అభిమానంతో ఈయన శత్రువుగా చూస్తుంది. విచిత్రం చూడండి, మన దేశం ఎంత అభిమానం అనుకోండి, మిగతా దేశాలందరినీ తప్పుపడతాడు, అంతేనా? అంటే ఒకడి మీద అభిమానంతో చచ్చిపోతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఒకడి మీద అభిమానంతో ఇంకొకరు తప్పుపడుతున్నారు,
లేదా వాడి మీదే వాడి అభిమానం పెంచేసుకొని చచ్చిపోవడానికైనా సిద్ధపడుతున్నారు. ఇదే లక్షణాలు క్రైస్తవులు కూడా వచ్చాయండి. వాక్యం చెప్పిన వాళ్ళని అభిమానించడం ఏమాత్రం తప్పు కాదు, అంతేనా? అభిమానించాలి, మనం గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి. దాన్ని దురభిమానంలోకి వెళ్ళిపోకూడదు. ఏంటి దురభిమానం అంటే? ఇంతకీ కొంతమంది ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఫాలో అవుతున్నాం, ఒక వ్యక్తిని దగ్గర వాక్యం నేర్చుకున్నాం, అతను అంటే మనకి ఎంత అభిమానం, చిన్నప్పటి నుంచి మనకు చక్కగా వాక్యం నేర్పించాడు. ఇప్పుడు అతను వాక్యంలో తప్పులు చెప్తున్నాడు అనుకోండి, వాక్యం తప్పు చెప్తున్నాడు, తప్పు చెబుతున్నామని మనం తెలిసింది, మనకి గమనించాం, పట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మన బాధ ఒకటే తప్పు చెప్తున్నాను తెలిసింది అనుకోండి, నేనే తప్పు చెప్తున్నాను మీకు తెలిసింది, మీరేం చేయాలి? తప్పు చెప్తున్నారని చెప్పాలనా? ఇప్పుడు తప్పు చెప్తున్నారని మీరు చెప్పకుండా ఇంకొకటి చెప్పాడు అనుకోండి, ఇప్పుడు మీరేం చేయాలి? ఏది తప్పు, ఎలా చెప్పారు, సరే మాట్లాడదాం అని డిస్కస్ చేస్తేనా? ఇప్పుడు తప్పు చెబుతున్నాడా రైట్ చెబుతున్నాడా అనేది, ఏది తప్పు డిస్కస్ చేయమనా? విషయం ఏంటనో ఆలోచించకుండా ఆడి మీద పడిపోరా అనుకోండి, మీరు ఏం చేస్తున్నారన్నమాట? అభిమానం ఎక్కువైపోయి వాక్యాన్ని పక్కన పెడుతున్నారు, అంతేనా? ఇప్పుడు విషయం దేని మీద వచ్చింది? వాక్యం విషయంలో డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు వాక్యానికి విలువిచ్చి నీ అభిమానాన్ని పక్కన పెట్టి అది ఎంతవరకు నిజమో రైట్ అనేది ఆలోచించాలి. ఆలోచించకుండా అసలు మా వాడు తప్పే చెప్పడం, తప్పు చెప్పే ఛాన్సే లేదు, నీరే తప్పు నువ్వు అసలు నువ్వెవడు చెప్ప అన్నారనుకోండి, ఇదేమంటారు దీన్ని? దురభిమానం అంటారు, చెడ్డభిమానం అంటారు. ఎందుకు చెడ్డభిమానం అయింది ఇది? దేవుని కంటే అతన్ని ఎక్కువ ప్రేమించేస్తున్నావు, అంతే కదా? ఇప్పుడు ఒక బోధకుని మనం ఎందుకు ప్రేమించాలి, అభిమానించాలంటే వాక్యం నేర్పించాడు కాబట్టే. వాక్యం నేర్పించాడంటే దేవుని నీకు తెలియజేశాడు కాబట్టే. దేవుని కోసం అతని మీద అభిమానం పెంచుకున్నాం, ఇప్పుడు దేవుణ్ణే పక్కనట్టు అభిమానం పెంచుకుంటే ఇది చెడ్డభిమానం. చాలామంది ఏమంటారు తెలిసే, ఇక్కడ చాలామంది ఉన్నారు, అమ్మ అతను చెప్పే తప్పు, మరి ఆ వాక్యాలు వింటే నరకానికి పోతావు అంటే వాళ్ళు ఏమన్నారు, మా వాడు చెప్పింది తప్పు అని మాకు తెలుసు, మీది రైట్ అని మాకు తెలుసు, కానీ మరి చిన్నప్పటి నుంచి మాకు అన్నీ చేశారు కాబట్టి మేము ఇంకేం చేయలేం. అదేంటమ్మా, మరి నరకానికి పోతారు కదా, మా వాడు నరకానికి పోతే మేము అక్కడికే పోతాలేండి. ఎక్కడికి వెళ్ళిపోతారంట? మా పాస్టర్ గారు నరకానికి వెళ్ళిపోతే ఎవరికి కూడా ఎక్కడికి వెళ్ళిపోద్దంట? పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు దేవుడికి అక్కడ అవసరం వెళ్ళవలసిన లేదు. నరకంలో ఎవడున్నాడు? ఈ పాస్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలంట. అంటే ఎవరు ఎక్కువైపోయారు ఇవిడికి? దేనివల్ల ఇది చూసారా? ఇప్పుడు అభిమానం ఏ స్థాయికి వెళ్ళిపోయింది చూడండి. ఆడు హీరో కోసం ఆత్మహత్య చేసుకున్న దానికంటే ప్రమాదం ఇది, అంతే కదా? నువ్వు దేవుణ్ణే పక్కన పెట్టి పాస్టర్ గారి మీద అవమానంతో వాక్యం తప్పు చెబుతున్నావు కూడా నువ్వు సమర్థించేసి ఆయనతో పాటు నరకానికి వెళ్ళిపోతానన్నావు అంటే పుట్టించిన దేవుడి కంటే, ఇవన్నీ కలిగించిన దేవుడి కంటే ఆడు ఎక్కువైపోయా? దీన్నే దురభిమానం అన్నాడు. దావీదు గారు పాత్ర ఎందుకు చేశారు? ఇలాగ నేను కూడా ఎవరి మీద ఆయన అభిమానం పెంచేసుకుని నిన్ను కూడా పక్కన పెట్టే పరిస్థితికి వెళ్ళిపోతానేమో, ఆ పరిస్థితి నాకు రాకుండా చేయి తండ్రి. అర్థమైందా? చాలామందికి ఉన్న పిచ్చి ఏంటంటే అది ఎవరైనా సరే అండి, బైబిల్ ఓపెనింగ్ నోస్ట్ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా బోధకుడు చెప్తున్నది గుడ్డిగా నమ్మకూడదు. జయశాలి పీడీ సుందరరావు గారు చెప్తున్నా, నేను చెప్తున్నా, ఎవరు చెప్తున్నా, మనకున్న గుడ్డి నమ్మకం ఏంటి? వీళ్ళు చెప్పారంటే బైబిల్ కూడా చూడవసరం లేదు, వీళ్ళు చెప్పారంటే అసలు తప్పే చెప్పరు. ఇది ఎందుకు అంత కాన్ఫిడెంట్ వచ్చింది నీకు? అభిమానం ఎక్కువైపోయి అవునా? దేవుడు మాటను కూడా పక్కన పెట్టేస్తున్నావు అన్నమాట నువ్వు. దేవుడు ఏం చెప్పాడు? మార్కు సువార్త 4:24 మార్కు సువార్త 4:24 మరియు ఆయన యేసుక్రీస్తు వారు ఆయనంటే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి, ఎవరు చెప్పారు ఇది? యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎవరికి? వాక్యం వింటున్న ఎవరికైనా సరే అవునా? మీరు ఏమి వింటున్నారో అది ఎవరు చెప్పినా సరే, ఎంత పెద్ద బోధకుడు చెప్పినా సరే మీరేం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. మా వాడు అసలు తప్పే చెప్పడు అన్నావనుకో, నువ్వెవరిని పట్టించుకోవట్లేదు అన్నమాట. మీ వాడినన్నా పట్టించుకుంటున్నావు తప్ప ఈయన పట్టించుకోవట్లేదు అన్నమాట. తప్పు చెప్పరా?
ఎందుకు చెప్పరో, తప్పు చెప్పరో, నువ్వెందుకు అనుకుంటున్నావు? తప్పు చెప్తారో చెప్పరో దేవుడు తెలీదా? ఇప్పుడు తప్పే చెప్పరనుకోండి, మీరు ఏదో ఎవరి మాట అన్నా అందరు కదా. ఇక్కడ మీరు ఏ వినుచున్నా జాగ్రత్తగా చూసుకోమంటే అర్థం ఏంటి? తప్పులు చెప్పే అవకాశం ఉంది కాబట్టి. అలాగని ఇప్పుడు నీ చూడడం ఏమన్నా, ఇప్పుడు ఎవరైనా నేను చెప్తున్నప్పుడు మీరు చూసుకున్నారు అనుకోండి, అలా ఉందా లేదని నన్ను అవమానించినట్ట? అందులో అవమానం ఉంది అంతే కదా. మీరు చక్కగా కరెక్ట్గా వాక్యానుసారం ఉన్నారని అర్థం. ఏంటి రిఫరెన్స్ వెతికేసుకుంటున్నారు, నేను చేసిన తప్ప, నా మీద నమ్మకం లేదా అని అనుకోండి. అంతే కదా, ఏంటి నేను చెప్పినట్టు వెతికేసుకుంటున్నారు, నా మీద అంత నమ్మకం, ఇదేంటిది? దేవుడు చెప్పాడు వెతుక్కోమని. అదేనా అసలు బైబిల్లో నెంబర్ వన్ బోధకుడండి పౌలు గారు. అపోస్తుల కార్యములు 17:11. అపోస్తుల కార్యములు 17:11. బెరయ సంఘస్థుల కోసం చెప్తున్నాడు. వీరు తెసలోనికలో ఉన్న సంఘం వారి కంటే గనులు. ఎందుకు గనులు? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు గారు, శీల గారు చెప్తున్న వాక్యం అలా ఉన్నదో లేదో అని వాళ్ళు చెప్పిన ప్రతిసారి కూడా చూస్తున్నారండి. ఎవరు చెప్పినాయి? ఏమన్నా పౌలు గారు చెప్పినవి కూడా అలాగ ఉన్నాయో లేవో చూస్తున్నారండి. అర్థం ఏంటి? ఏ చెప్పాడు కాబట్టి అంటేనా? ఏమో పౌలు తప్పు చెప్పేచ్చేమో, పౌలు గారు తప్పు చెప్తారేమో, తప్పు చెప్తారా చెప్పడం తర్వాత విషయం, ముందు ఉందా లేదా చూడాలి. ఇప్పుడు పౌలు కంటే గొప్ప బోధకులు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో ప్రజెంట్? ఎవరో లేరు. పౌలు కంటే గొప్పవారు ఎవరో లేరు. పౌలు గారు చెప్పింది అలా ఉండాలి చూడమంటే ఇప్పుడు మనం చూడొద్దా? ఎవరైనా చూడాలి, తప్పైతే చెప్పాలి. అదేంటి నువ్వు తప్పైతే చెప్పేది అలాగా? ఆఫ్టర్ నేను కాకమాన్ వచ్చారు, పెద్ద పెద్దలు తప్పని చెప్తారా అన్నారు అనుకోండి, అది కూడా వాక్యానికి విరుద్ధమే. గలతీలకు రాసిన పత్రిక సందర్భం చూపిస్తాను చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2:11. పౌలు గారు గలతీలకు పత్రిక రాస్తూ 2:11 వాళ్ళతో ఒక విషయం చెప్తున్నారు. అయితే కేఫా అంతియొకైకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను. ఎవరు? కేఫా అంటే పేతురు గారు. పేతురు గారు ఇప్పుడు అపరాధి అయ్యాడంట, నేరస్తుడు అయిపోయాడు. ఏ విషయంలో? ఏదో తప్పు చేసి కాదు, వాక్యం విషయంలో తప్పు చేశాడు. ఎవరు? మీరు వింటున్నది కరెక్టే. ఎవరు? యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు ఉండి అపోస్తలుడిగా పేరు పొంది ఒక నెంబర్ వన్ బోధకుడు ఎవరు? పేతురు గారు. పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చారు? అలాంటి పేతురు గారు వాక్యంలో మిస్టేక్ చేశారండి. 14 ఎవరో పేతురు గారు, ఆయనతో ఉన్నవారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవటం నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా. ఎవరో? పౌలు గారిని అందరు ఎదురుకుండా పేతురు గారిని అంటాడంట, మీరు సువార్తకి వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. పౌలు గారు ఎవరో, పేతురు గారు ఎవరు? పౌలు గారు నేను కాక మన వచ్చినాడు పేతురు దృష్టితో పోల్చుకుంటే, అవునా? పేతురు గారు ఎవరు? యేసుతో ఉన్నవాడైన, సంఘం నడిపించింది ఆయన. ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిసం పొందేశారు, సంఘం డెవలప్ అయిపోయింది. ఆ తర్వాత సంఘాన్ని నాశనం చేసి ఎంతోమందిని చంపి వచ్చాడు చివరిలో. ఎవరు? పౌలు గారు. ఇతను ఎవరిని తప్పబడుతున్నాడు ఇప్పుడు? పేతురు గారిని తప్పబడు. నువ్వు చేసింది తప్పు, వాక్యానుసారంగా రాంగ్ చేసావు అన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు కానీ పేతురు గారు ఏమనాలే, నువ్వెవడరా బచ్చా, నేను కాకమని వచ్చావు, మాకు చెప్తావా అన్నాడా? అనలేదండి. ఆయన చెప్పింది ఎస్, పౌలు గారు చెప్పింది కరెక్ట్, దాన్ని పాటించాడు. ఆయన ఎందుకు పాటించాడు? అక్కడ పౌల నేనా ఇది కాదు, అక్కడ అంటేనా వాక్యం ఇంపార్టెంట్. అలాగని ఈయన ఎప్పుడో సీనియర్ బోధర కదా, తప్పు చేయలేని పౌలు అనుకున్నాడా? పేతురు తప్పు చేసినా తప్పనే చెప్పాడు అంతే కదా, ఆయన పెద్దోడు బాబు చెప్పకూడదు అనుకున్నాడా? అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా పోని పేతురు పౌలు గారి మీద వ్యతిరేకంగా మాట్లాడారా? ఎందుకు? నిజం చెప్పాడు. నిజం చెప్పినప్పుడు చిన్నోడేంటి పెద్దోడేంటి అంతేనా? 2×4 అని మీ ఇంట్లో చిన్న పాప చెప్పింది అనుకోండి, ముసలైపోయిన పెద్దోడేమో 2×5 అంటున్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు లేచిపోయి అతనికి అతనున్న వయసు అనుభవం లేదు నీకు, ఎన్ని చూశాడు అతను కాబట్టి తలంటుకులన్నీ ఊడిపోయి ఇంత ఉన్నాడు ఇప్పుడు. అతను చెప్పి 2×5 కరెక్ట్ అయి ఉంటుంది,
నీకు నాగమని పుట్టో నీకు ఇంకా బొడ్డు లేదు, నువ్వు రెండు రెళ్ళు నాలుగు అంటావా అని రెండు ఎలా ఉంటుంది? అక్కడ బొడ్డు ఉన్నా ఉడకపోయినా ఆ పిల్లోడు చెప్పింది రైటే, ఇడుకు పళ్ళు ఊడిపోయినా జుట్టంతా ఊడిపోయినా అని చెప్పింది తప్పే. కాబట్టి నువ్వు దీన్ని సమర్థించకూడదు, నిజం నిజమైనా ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోని పరిస్థితి వచ్చింది ఇప్పుడు సమాజంలో? మా పాస్ట్ గారి నరకానికి పోయినా మేము వెళ్ళిపోతాం, ఆయన తప్పే చెప్పడం, ఎందుకు వచ్చింది అది? దురభిమానం అంటారు దీన్ని. అంతే కదా, అంటే నీకు తెలియకుండానే నువ్వు ఎలాగైపోయావు అంటే దేవుడి కంటే వ్యక్తిని ఎక్కువ ప్రేమించేస్తున్నావు అన్నమాట. కడక దెయ్యం ఎలా టార్గెట్ పెట్టింది చూసారా? మిగతా విషయంలో నేను దేవుడికి దూరం చేయనట్టుగా అది ఏం చేయలేదు. కాబట్టి ఎలా చేయాలో, ఎలా చేస్తే నువ్వు పడతావు అలా పడింది. ఇంకా మా ఊడే ఇంకా తప్పు చెప్పినా ఓకే, తప్పే చెప్తాడు అయినా పర్లేదు అంటాడు. ఇంత అయినా పర్లేదు అంటావు ఏంటి అసలు నువ్వు? తప్పండి ఇది, ఇదిగో ఇది ఈ విషయంలో కరెక్ట్గా తప్పు, ఇదిగో వాక్యం రోజు ఆధారాలు ఇవ్వండి. చెప్పాడా సేవ ఫోన్లే తప్పే, ఇప్పుడు ఏం చేస్తాం? నేను అక్కడే ఉంటాను, ఏం చేస్తాం, ఇంకేం చేస్తాం, ఇంకెవడేం చేయలేదు మరి. అంటే దీన్ని ఏమంటారంటే దురభిమానం అంట. అంటే ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారంటే దేవుళ్ళైనా పక్కన పెట్టేసి నరకానికి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడిపోయారు అభిమానం పిచ్చితో. అభిమానం కాదు ఇది, దురభిమానం. ఇది ఒక కోణం. ఇది రెండో కోణం ఏంటి? ఇప్పుడు ఇతని మీద అభిమానంతో పక్కోడు నిజం చెప్పిన ఒప్పుకోడు, అవునా? మా సంఘం ఒప్పింది తప్పని తెలిసిపోయింది, అయినా సరే ఆ పక్కోడు కరెక్ట్ చెప్తున్నాడు అనుకోండి, వీడి మీద ఉన్న అభిమానం ఏం చేస్తాడు? ఆడి మీద గొడవ అన్నా పెట్టుకుంటాడు తప్ప అది రైట్ అని మాత్రం ఒప్పుకోడు. అంతేనా? మనోడు ఎవడైనా ఇప్పుడు హైందువుడు ఉన్నాడు అనుకోండి, హైందువుల్లో ఎవడో ఒకడో ఒక మూఢనమ్మకం చెప్పేశాడు అనుకోండి, నేను తనితే పిల్లలు పుడతారు అన్నాడు. తనితే పిల్లలు పుడతారు, తన్నుడు బాబా కోసం చెప్పాను కదా ఒకసారి, మీకు చూపించాను కూడా ఇది. తన్నుతుంటే పిల్లలు పుడతారని అందరూ తన్నించుకుంటున్నారు. ఇప్పుడు తన్నితే పిల్లలు పుడతారనే విషయం మనకి ఎలాగుంది, నవ్వుగా ఉంది, అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తాం అందరికీ చూసావా ఆ మతం వాళ్ళు ఎలాగ ఏడిస్తే తన్నితే పిల్లలు పుడతారంట, ఎంత గుడ్డిగా నవ్వు అని నవ్వుతుంటున్నాం. మన క్రైస్తవంలో కూడా ఒక తన్నితే పిల్లలు పుడతారు అన్నారు అనుకోండి, ఏదంటే ఇటు తన్నితే కాదు ఇటు కొంచెం నీట్గా టచ్ చేస్తే పిల్లలు పుడతారు అన్నారు అనుకోండి, టచ్ అంటే చూసారా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? క్రైస్తవుడికి నువ్వు న్యాయం ఉంటే ఏం చేయాలి? ఇది కూడా తప్పని చెప్పాలి, అంతేనా కదా? ఇప్పుడు బయట మతం ఉండదు కాబట్టి తప్పని చెప్పేసి ఇది కాబట్టి చప్పట్లు కొట్టేసావనుకో, దీన్ని ఏమంటారు? దీన్ని దురభిమానం. ఎందుకంటే నీకు న్యాయం లేదు, ఇంకా అభిమానంతో న్యాయం లేదు. లేవియా కాండము 19:15 వచ్చింది, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, వేదవాడి అనే పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి అది ఏదైనా సరే నీళ్ళు ఏముండాలి, ఇది గొప్ప డబ్బు ఉంది కాబట్టి అభిమానంతో తప్పు చేసిన సమర్థించేద్దాం, లేదంటే అది దగ్గరుండి మనకు పడవలు వస్తాయి కాబట్టి అది తప్పనే సరే పెట్టేద్దాం. ఈ చెత్త అభిమానాలు ఉండకూడదు మనకి. దేవుడి దగ్గర ఏముండాలి? న్యాయం. తప్పు అయితే తప్పే, రైట్ అయితే రైటే. ఆడు మనవడైనా బయటోడైనా తప్పు అంటే తప్పే, రైట్ అంటే రైతే. వేరే దేశముడు కాబట్టి ఆడు తప్పు చే మంచి చేసినా తప్పని, మన దేశముడు కాబట్టి తప్పు చేసిన మంచి అని ఈ చెత్త ఉండకూడదు, అవునా? కాబట్టి బయట వాడినేమో నువ్వు విమర్శిస్తావు, మనవాడు తప్పు చేస్తేనేమో సమర్థిస్తావు. దీన్ని ఏమంటారు? అన్యాయం అంటారు దీన్ని. అన్యాయస్తుడు పరలోకానికి ప్రవేశించడు. బయటోడు మూఢనమ్మకాలు చెప్తే పబ్లిసిటీ చేసేస్తావు వాడు తప్పని, అవునా? మనవాడు మూఢనమ్మకాలు చెప్పాడు అనుకోండి, నీకు తప్పని మనసులో అనిపించినా కూడా ఏమెరగనట్టుగా సైలెంట్గా ముఖం పెట్టి, అంతేనా? ఇదేదో తప్పుగా ఉన్నట్టుంది అన్నాడు కొన్ని తప్పడు ఎవడైనా, అలాగనకూడదు. మన వాళ్ళు తప్పే చెప్పరు అసలు. మనకు అనిపిస్తుంది అంటే అలాగా అది తప్పే ఉండదులే, సరే మళ్ళీ అలా ఫీల్ అవుతాడు అంతకే. నీకు అది తప్పని తెలిసిపోతున్నా కూడా ఏమనుకుంటావు? మనకు అనిపిస్తుంది కానీ వాళ్ళు ఏమో దాని వెనకాల ఏముందో, ఏమీ లేదు అక్కడ, తప్పు తప్పే. చూసారా? అంటే ఒకడి మీద అభిమానంతో వాడు అబద్ధం చెప్పినా ఫాలో అయిపోతాం, బయట పెట్టం, ఖండించం. రెండు, ఇంకొకటి నిజం చెప్తున్నా కూడా వాడిని యాక్సెప్ట్ చేయి. చెప్తాం చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో. ఇందులో ఉంది ఇంతకీ క్రైస్తవులకు వచ్చింది చూసారా? బయట వాళ్ళు అభిమానంతో చచ్చిపోతారంటే వాళ్ళకి దేవుడు లేడు, ఏమి లేడు కాబట్టి. ఈరోజు ఎక్కడికి వచ్చింది అది? మనలోకి వచ్చిందండి. ఇక మూడో రకమైన చెప్పనా, ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా ఆడి మీద ఉన్న అభిమానంతో, ఇప్పుడు క్రైస్తవులో మన మీదే మనకు అభిమానం. ఇప్పుడు నేను వాకింగ్ చెప్తున్నప్పుడు ఎవరైనా తప్పని చెప్పారనుకోండి, నాకు నా మీద నాకు ఓవర్ కాన్ఫిడెంట్ అభిమానం ఎక్కువైపోయింది అనుకో,
ఇప్పుడు తప్పని ఒప్పుకుంటే చెన్నపోతాను నేను. ఇంకా నరేష్ గారు తప్పు చెప్పారా అయితే ఇంక తర్వాత మళ్ళీ నాది ఎవడ ఎండేమో ఈయనకేమీ తెలియదు అనుకుంటారేమో అని తప్ప నేనా ఎవడా అసలు నువ్వెవడు నేను తప్పని చెప్పడానికి రివర్స్ అయిపోతాను ఎందుకు ఇంకా నేను తప్పే చెప్పను అని ఫిక్స్ అయిపోయినాను అంతేనా నేను తప్పే చెప్పనని ఫిక్స్ అయిపోవడం కరెక్టా ఎందుకు పేదరి గారే పొరపాటు పడ్డారు అక్కడ అవునా బైబుల్లోనే చాలామంది భక్తులే పొరపాటు పడిన సందర్భాలు ఉన్నాయి నువ్వెంట నేనంట అందుకే ఎవడైనా నీది తప్పు అన్నప్పుడు ఒకసారి పరిశీలించుకోవాలి కూర్చొని ఓహో ఏదన్నా నేను పొరపాటు పడ్డానేమో అని అంతేనా అలా కాకుండా అసలు నన్ను తప్పు పట్టడానికి నువ్వెవడు అసలు నా తప్పేంటి అసలు నేను తప్పు ఎందుకు చేస్తాను ఇలాగ అనే స్థాయికి వస్తామంటే నువ్వు కూడా ఎవరికంటే ఎక్కువ నిన్ను అభిమానించుకుంటున్నావు దేవుడి కంటే ఎక్కువ నిన్ను అంటే వాక్యం కంటే ఎక్కువ నిన్నే నీకే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నావు ఎందుకు నేను తప్పనే ఒప్పుకోను నేను తప్పంటే ఇంక ఒప్పుకోను ఎందుకు పరువు పోతాను అది తప్పంటే నవ్వులు పాలైపోతాను ఇతను తప్పు చెప్పేహేడా అని అందరు అనేసుకుంటారు అనుకుంటే ఇప్పుడు నష్టం ఏమని చెప్పండి అవునా తప్పు చెప్పింది ఒప్పుకుంటే ఇంకా గొప్ప ఇప్పుడు యేసుక్రీస్తు వారు తప్పు చేయకుండా సరే నేరస్తుగా ఉన్నాడా లేడా ఉన్నాడా ఏ తప్పు చేయలేదు నేను తప్పు చేయని వాడే నేరస్తుగా ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసి కూడా ఎందుకు మొహమాట పడాడు అందుకే ఏ విషయంలో అయినా మొహమాట పడండి కానీ అభిమానం చూపించండి కానీ దేవుని విషయంలో మాత్రం మొహమాటంగా ఉండకండి అని చెప్పేశాడు యాకోబు గారు రాసిన పత్రిక 2 మొదట వచ్చాను నా సహోదరులారా మహిమా స్వరూపయగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో అంటే అర్థమవుతుందా ఏ విషయంలో అన్నాడు క్లియర్గా మనకు ఒక నమ్మకం ఉంది యేసుక్రీస్తు వారు వాక్యం విషయంలో మొహమాటం గలవారై మొహమాటం అంటే అర్థం ఏంటి అతను ఎంత అభిమానం అండి కొంతమంది చెప్తే చూసారా మీరేనా చెప్పినా మరి చిన్నప్పటి నుంచి నాకు లాగేశాడు ప్యాంట్ వేసాడు ముక్కు తుడిచాడు ఇదా ఈ అభిమానంతో ఏం చేస్తారంట ఇంకా అతను తప్పు చెప్పాను ఇంక తప్పు రైట్ ఇంక వదిలేడు ఇంక ఏది ఇంకా అలా పోతున్నాం ఎక్కడ పోతావు తీసుకెళ్ళిపోతున్నాడు ఎక్కడికో నేను నీ జీవితం కంటే అతని జీవితం అతను ఎక్కువైపోయింది నీకు అది విచిత్రం అందుకే ఏ విషయంలోనైనా మొహమాటం ఉన్నాం కానీ ఎందులో ఉండకూడదు యేసుక్రీస్తు వారి విషయంలో విశ్వాసం విషయంలో వాక్యం విషయంలో మొహమాటం ఎందుకు నువ్వు పోతావు అంతే కదా పోయేది ఏమన్నా పోనేదో 2 సంవత్సరాలు 3 జైలేసి మళ్ళీ వచ్చేసి అక్కడక యుగయుగాలు మండిపోయిన లోకానికి వెళ్ళిపోతాం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు నీకు అంత భయంకరమైన లోకం నీకు అవసరమా ఒక మనిషి కోసం పుట్టించిన దేవుడు నీకు అన్ని ఇస్తున్న దేవుడు ఆయన మీద అభిమానం పెంచుకో అంతే కదా మనుషుల మీద కాదు మనిషి తప్పు చెప్తే తప్పని చెప్పు నీకు చిన్నప్పటి నుంచి పెంచినా ఏం చేసినా ముక్కు తుడిసినా ఏ తుడిసినా అది కాదు ఇంపార్టెంట్ దేవుడు ఇంపార్టెంట్ నేను చేసేదన్నీ మంచిదే మరి తప్పు చేసినప్పుడు అతను కూడా రక్షించడానికి ప్రయత్నించు నువ్వు అంతే కదా అలాగే వదిలేయమని కాదు ముందు అతను చెప్పు నువ్వు కూడా అతను కూడా మారాలి కదా ఏమో పొరపాటు పడ్డాడేమో ఇంకా మారకపోతే ఏం చేయాలి సైడ్ అవ్వాలంటే ఇంకా అంతకుమించి ఏం చేస్తాం మరి అంతే కదా అందుకే ఇది కేవలం బోధకుల విషయంలోనే కాదు మన ఇంట్లో వాళ్ళ విషయంలో కూడా తల్లి మీద అభిమానం పెంచేసుకున్నాం తల్లి ఏం చేస్తుంది జాగ్రత్తగా నిన్ను దేవునికి దూరం చేసే ప్లాన్లు చేస్తున్నానుకోండి లేదా తండ్రిని దేవుని దూరం చేసే ప్లాన్లు చేస్తున్నాడనుకోండి లేదంటే నీ భార్య దూరం చేసే ప్లాన్ చేస్తున్నానుకో భర్త ఏదైనా చేస్తున్నాడనుకో నువ్వేం చేయాలి నాకు దేవుడు ఇంపార్టెంట్ మీరు కాదు అవునా కదా అంటే అన్ని సందర్భాల్లో కాదు దేవుడికి సంబంధించిన చివరి స్టేజ్కి వస్తే నీ తల్లి మీద అభిమానం ఉండొచ్చు నీ భర్త మీద అభిమానం ఉండొచ్చు నీ తండ్రి మీద అభిమానం ఉండొచ్చు నీ ఇంట్లో వాళ్ళ మీద అభిమానం ఉండొచ్చు ఎవరికంటే ఎక్కువ ఉండకూడదు ఆ పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఎవరినైనా పక్కన పెట్టాలి అది కాదు మరి మా తల్లి కదండి లేదంటే ఇప్పుడు మన వాళ్ళు ఉండొచ్చు ఆటో డ్రైవర్స్ కిరాయి ఒప్పేసుకున్నారు ఆదివారం ఇప్పుడు ఏం చేయాలి అందులోకి మరి మా ఆటో కొన్నప్పుడు అతను డబ్బులు ఇచ్చాడు అందులోకి నాకు ఇంకా ఏదైనా అతనే చెప్తారు కిరాయి అంటే పలానా దానికోసం నేను ఇంక మరి అతను అక్కడికి తప్పదండి అతను ఇంకా అతను మాట తీయలేను నేను ఎందుకంటే మరి అతని వల్లే నేను ఎలాగ అన్నావు అనుకో నువ్వు అంటే ఇప్పుడు ఎవరిని పక్కన పెడుతున్నావు ఇంతకీ అంటే అతను నాకు ఆటో కొనిచ్చాడు లేదా ఆటోకి అప్పిచ్చాడు ఈరోజు ఎలా ఉన్నాడు అతను ఎలా చేస్తున్నాడు మరి మా కాదండి ఏంటంటే ఇప్పుడు ఆటో కొనిచ్చాడు అప్పిచ్చాడు అని అతని కోసం అంత ఆలోచించావు మరి నిన్ను పుట్టించాడు అవునా నేను బ్రతికేస్తున్నాడు ఈరోజు అతను గాలి పీల్చుకుంటున్నావు ఈరోజు అతను అతనిదే తింటున్నావు ఈరోజు అతనిదే నడుస్తున్నావు
మా అతను అతనేంటి? అతను పెద్ద లెక్కలేదు. సరే, మా కూతురు పెళ్ళికి అప్పు ఇచ్చాడండి. మరి అతను మాట అతను రమ్మన్నప్పుడు మరి అని పెళ్ళికలు ఇస్తాడు రప్పుడప్పుడు. కూతురు పెళ్ళికి అప్పు ఇచ్చాడా? అసలు అతను కూతురునే ఇచ్చాడు. ఎవరు? దేవుడు. ఆ కూతురికి అనడానికి భార్యనే ఇచ్చాడు. అసలు నిన్నే పుట్టించాడు, నువ్వు లేదా ఏమి లేవు కదా. అతను ఎక్కువ కదా మనకు, అతను ఎక్కువ కదా ఎవరికి ఎక్కువ మనకి. దీన్ని ఏమంటారు? దురభిమానం. చుట్టాలు వచ్చారనుకోండి ఆదివారం, మరి మరి ఫీల్ అయిపోతారు కదా. ఎందుకంటే మరి అదే అభిమే, నువ్వు ఎలా పొల్లికిలించావు అనుకో తర్వాత పొల్లు ఉండవు. చుట్టాలు వస్తే ఏం చేయాలి? తీసుకొచ్చి ఇక్కడికి. అవునా? ఈరోజు ఆదివారం వచ్చారా? రెండు పొల్లు మంచి పని చేశారు, చచ్చికి వెళ్ళిపోతాం అంటారా? అనరా, అలా అంటారా? నువ్వు వెళ్ళిపో మరి, ఇంకా వాళ్ళు మరి బాగలేదు కదా. ఏం బాగోదు? బాగదండి. ఇప్పుడు ఏది బాగదు? వాళ్ళతో చెప్పాలి మరి ఈరోజు బాగదండి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి కదా. మీరంటే బుర్ర లేని వాళ్ళు కాబట్టి వచ్చారు. మీకు దేవుడు లేదు, ఏమి లేదు, దర్తులు మీరు అని నాలుగు ఇట్లు తిట్టేసి అదే కదా. మరి ఇంకా మీరు వచ్చినాక నేను ఏం చేయలేను, బాగదు కదా మరి ఆయన పుట్టించి అక్కడ అంటారా? వెళ్ళి వాళ్ళకి చెప్పి బాగదు కదా, వెళ్ళి నీకు తెలియదు ఏమని. ఆవిడ కూడా ఏమంటుంది? ఏం బాగదు వచ్చి అంటారా? భలే ఉంటుంది ఒక వారా కదా. ఎంత చిన్న విషయాలుగా కనపడుతున్నా, ఇది ఎంత పెద్ద విషయం. అక్కడ నువ్వు దేవుడి కంటే వాళ్ళకి ఇస్తున్నావు, అది నీకు అర్థం కావట్లేదు. మత్తయి సువార్త చివరిగా 10:37 వచ్చిన చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చెప్పాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు అసలు నాకు అర్హుడు కాదు. ఇంకా అంటే నువ్వు వాళ్ళకి అభిమానించి నన్ను కూడా పక్కన పెడుతున్నావంటే ఇంక నువ్వు నాకు అనసలేదు, నువ్వు పోతావు. తర్వాత కుమారుణ్ణైనను కుమార్తెనైనను అది అభిమానం అని చెప్పి ప్రేమ అని చెప్పి నన్ను కూడా లెక్క చేయకుండా వెళ్తున్నావంటే నువ్వు నాకు పోతాడు కాదు. తన సిలువను ఎత్తుకుని తన ప్రాణము దక్కించుకున్నవాడు అంటే తన ప్రాణము సహా అంటే నీ మీద ఉన్న అభిమానంతో కూడా నన్ను పక్కన పెట్టినా కూడా తప్పే. నువ్వు తగ్గంతే ఎవరి కోసం? దేవుడు ఎక్కువ, నువ్వు నీకంటే దేవుడు ఎక్కువ. నువ్వు ఒకవేళ ఆ విషయంలో తప్పు చేయకపోయినా సరే అవమాన పడుతున్నావా? నా కోసం తగ్గిపో, తప్పే అని ఒప్పుకోలాగంతే. తప్పు చేయకపోయినా తగ్గిపో, ఎందుకు? నేను కదా ఎక్కువ నీకు. అదండి క్రైస్తవం అంటే. అలాగెవరైతే మనుషులకు అభిమానం ఇచ్చి దేవుణ్ణైనా పక్కన పెట్టే స్థాయి వచ్చిందంటే దీన్ని ఏమంటారు? ఇది దురభిమానం అంటారు. ఇది పాపం. ఇది ఈ పాపంలో పడితే పోయినట్టే మనం. ఈరోజు చూడండి ఎంతమంది ఎలా పిచ్చెక్కిపోయి ఉన్నారు. ఇక మా వాడు చెప్పింది రైట్, మా వాడు చెప్పింది రైట్, మా వాడు తప్పే చెప్పడం. తప్పు చెప్పినా కూడా కానీ మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. తప్పు చెప్పినా పర్లేదు, ఎంతో నిజం చెప్పినా పర్లేదు. ఈ చెత్త మైండ్తో ఉన్నారంటే నాశనానికి. నిన్ను ఆల్రెడీ దేవునికి దూరం చేసింది పాపం. అవునా? దెయ్యం ఎంటర్ అయిపోయింది. కీర్తన గ్రంథం 19:13 వచ్చు దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపం. అంటే నన్ను ఆపు తండ్రి. ఎవరి మీదైనా ఎక్కువ అభిమానం పెంచేసుకుని వాళ్ళ తప్పు చెబుతున్నా నిన్నైనా పక్కన పెట్టి లేదంటే నన్ను నేనే అభిమానం పెంచేసుకుని నీ విషయంలో తగ్గకుండా అప్పుడప్పుడు గొడవలు జరిగాయనుకోండి, నేను తగ్గను అంతే. ఇంకా అక్కడ దేవుడు అవమాన పడుతున్నాడు అమ్మ నీ వల్ల, తగ్గిపో. నేనేం చేశానని తగ్గాలి? పో, నువ్వు తప్పు చేయలేదు తగ్గిపో అన్నాడు అనుకోండి, తగ్గుతుందా? నేను తప్పు చేయనప్పుడు ఎందుకు తగ్గాలి? అంటే ఇక్కడ ఎవరు ఎవరిని లెక్క చేయట్లేదు ఆవిడ. అతను దేవుణ్ణైనా లెక్క చేయట్లేదు. ఇప్పుడు ఈవిడ ఈవిడ పొరుగు పోకూడదు అంతేనా? అదే దావీదు గారు కూడా బాధ. కొన్ని సందర్భాల్లో నా పొరుగు పోయినా పర్లేదు, నేను నిన్ను గెలిపించాలి. ఎవరి మీద అవమానం పెంచేసుకుని నిన్ను పక్కనెట్టకూడదు. ఇలాంటి పాపాల్లో నేను పడకుండా నీ సేవకుని నన్ను ఆపము. వాటిని నన్ను ఏలనీయకం అంటే ఏది ఎవరిని ఏలుతుందన్నమాట. అంటే నువ్వు అది తప్పని తెలిసినా, ఇది నేను రాంగ్ రూట్లో ఉన్నానని తెలిసినా కూడా నువ్వు బయటికి రాలేని లేదంటే ఒప్పుకోలేని పరిస్థితులు ఉన్నామంటే నిన్ను నువ్వు వేలట్లేదు. ఇంతకు ఎవరు వెళ్ళేస్తున్నారు ఇప్పుడు ఇంతకి? దురభిమాన పాపం వెళ్ళేస్తుంది. అంటే నీకు అర్థమైనా కూడా నువ్వేం చేయలేకపోతున్నావు. ఆ పరిస్థితి నాకు రాకూడదు తండ్రి అని చెప్పి అప్పుడు ఈ పాపం నా మీద ఏలకుండా ఉంటే, ఈ దురభిమానం నాకు పైన లేకుండా ఉంటే నేను యథార్థమవుతున్నా. అంటే అర్థమేంటి? మన వాడు కాకపోయినా రైట్ చెప్పాడంటే నువ్వు రైట్ అంటావు. మన వాడు తప్పు చెప్తే తప్పు అంట, అంటే యథార్థంగా ఉంటారు. మనవాడు తప్పు చెప్పేసిన నువ్వు కూడా బొంకేయు, లేదంటే సమర్థించుకుని పోవు. నీకేం వచ్చేది అప్పుడు? యథార్థత ఉంటుంది. దురభిమానం అంటే సూర్య ఎంత కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎవరికి తెలిసి చెప్పండి ఈ వాక్యాలు, ఏమైనా చదువుతారా?
ఈ దురభిమానం కోరుకునే వాళ్ళు కూడా ఎవరో చెప్పరు అంతే కదా. ఎందుకు మన పరువు పద్ధతి కదా మరి. అందుకే మళ్ళీ చదవండి మళ్ళీ 13 నుంచి, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకు నాపము, వాటిని నన్ను ఎలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా. అది ద్రోహం ఏంటి? మంచి చెప్పువాడిని కూడా పక్కన పెట్టేసి నిజం చెబుతున్నాను తోసేసి అవునా, నన్ను నేను నాశనం చేసేసుకుని ఈ పరిస్థితులకు వెళ్ళను, నిజాన్ని నిజంగా మాట్లాడతాను. ఇదండి ఏమంటారు ఏ పాపం ఇది? దురభిమాన పాపం అంటే. అంటే అభిమానం ఎక్కువైపోతే ఏమైపోయింది చూసారా? దేవుణ్ణి కూడా పక్కన పెట్టే స్థాయికి వెళ్ళిపోయింది. అందుకే మన జీవితంలో ఎక్కువ ఎవరిని అభిమానించాలి? దేవుణ్ణి తప్ప ఎవరిని అభిమానించకూడదు. అభిమానించాలి, దేవుడికంటే ఎక్కువగా ఎవరిని అభిమానించకూడదు. ఒకవేళ నువ్వు నీకు వాక్యం నేర్పించవచ్చు, అతను ఎన్నో గొప్ప సంగతులు చెప్పొచ్చు, మహాసంగతులు చెప్పొచ్చు, కానీ ఏదో తప్పు చెప్పాడనుకోండి వాక్యంలో, తప్పును తప్పనే చెప్పాలి అవునా. ఆ తప్పు ఇది తప్పని ఎవడు చెప్పినా, చిన్నపిల్లోడు చెప్పినా, పక్కోడు చెప్పినా, బయటోడు చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అవునా. మీ ఓడు తప్పు, మనోడు తప్పు చెప్తే, ఇంకా అతను తప్పని ఒప్పుకోకపోతే అతని మీద అతను దురభిమానం పెంచేసుకున్నాడు అనమాట. నీకు తప్పని తెలిసినా కూడా నువ్వు సమ్మతిస్తున్నావంటే నీకు దురభిమానం పెరిగిపోయింది అనమాట. అంటే దేవుణ్ణి కూడా నువ్వు లెక్క చేయలేని పరిస్థితి వచ్చేసావన్నమాట. అయితే నువ్వు ఈ పాపంతో నీ పరిస్థితి ఏమైందంటే దేవునికి దూరం అయిపోయి, నీకు తెలియకుండా ఏమైపోతున్నావు, అంతకీ దేవునికి దూరం అయిపోయావు. అదే అపవాది వేసిన అస్త్రం. సరే ఎంత తెలివి చేసిందో, దేవునికి దూరం చేస్తున్నా దురభిమాన పాపం. ఆ పాపం కనుక మనలో ఉందేమో పరీక్షించుకోండి, ఎవరైనా పరీక్షించుకోండి, ఆలోచించండి. ఈ పాపం మనం లేనలేకుండా మొదటి స్థానం, అది వ్యక్తుల మీద, కుటుంబస్తుల మీద, తల్లి అయినా తండ్రి అని ఎవరైనా సరే దేవుడికంటే ఎక్కువ ఎవరిని అభిమానించకూడదు. వాళ్ళ దేవుని దూరం చేసే సలహాలు నీకు ఇస్తున్నారంటే వాళ్ళని కూడా లెక్క చేయకూడదు. లెక్క చేస్తున్నావు అంటే అర్థమేంటి? దురభిమానం ఉందన్నమాట నీలో. ఎందుకు ఇది దురభిమానం అన్నాడు? వీళ్ళెవరో మనల్ని పుట్టించలేదు కదా, వీళ్ళెవరో మనకి ఈ జీవితాన్ని ఇవ్వలేదు కదా, వీళ్ళెవరో పరలోకం ఎవరు కదా, వీళ్ళెవరో అన్నప్పుడు ఇవన్నీ పొందిన ఆయన్ని పక్కన పెట్టి వీళ్ళని ఎందుకు మనం గౌరవించాలి? అందుకే అది ఏమభిమానం అయింది? చెడ్డభిమానం అయింది. న్యాయం లేదు అందులో. ఆలోచించండి, అర్థం చేసుకోండి.